కేంద్రం సంచలన ప్రకటన కరోనా లాక్డౌన్ ఫోర్ పాయింట్ జీరోలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది కరోనా హాట్ స్పాట్లను నిర్ణయించే అధికారాన్ని కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం బదిలీ చేయనుందని సంబంధిత అధికారులు వెల్లడించారు రైల్వే దేశీయ విమాన ప్రయాణాలు దశలవారీగా ప్రారంభమయ్యే అవకాశం ఉండగా కళాశాలలు పాఠశాలలు మాల్స్ సినిమా హాళ్లకు మాత్రం అనుమతి ఉండదు కరోనా కంటైన్మెంట్ జోన్లను మినహాయించి రెడ్ జోన్లలో క్షౌరశాలలు సెలూన్లు కళ్లద్దాల ఇక గ్రీన్ జోన్లలో పూర్తిగా కార్యకలాపాలను ప్రారంభించవచ్చు ఆరెంజ్ జోన్లలో మాత్రం పరిమితి ఆంక్షలు ఉంటాయి ఇక రెడ్ జోన్ కంటైన్మెంట్ ప్రాంతాల్లో మాత్రం కఠిన నిబంధనలు అమలు కానున్నాయి రాష్ట ప్రభుత్వాలు సూచనలు పంపించాక పోటీ మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ జారీ చేయనుంది శుక్రవారం లోపు రాష్ట్రాలు సూచనలు ఇవ్వాల్సి ఉంది కాగా పశ్చిమ బెంగాల్ పంజాబ్ మహారాష్ట అస్సాం తెలంగాణ రాష్ట్రాల్లో లాక్ డౌన్ కొనసాగించాలని కోరిన విషయం తెలిసిందే కరోనా పరిస్థితుల ఆధారంగా రెడ్ ఆరెంజ్ గ్రీన్ జిల్లాలను నిర్ణయించే అధికారం ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్రాలు కోరినట్లు అధికారులు తెలిపారు క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా ప్రజల కదలికలకు అనుమతి నిరాకరణ అధికారాన్ని రాష్ట్రాలకు బదిలీ చేసేందుకు కేంద్రం సుముఖంగా ఉందని అధికారులు తెలిపారు దేశంలోని ఏ రాష్టమూ కూడా పూర్తి లాక్డౌన్ అమలు చేసేందుకు సుముఖంగా లేదని దశల వారీగా ఆర్థిక కార్యకలాపాలని పునరుద్దరించాలని కోరుకుంటున్నాయని అధికారులు తెలిపారు రైల్వే దేశీయ విమానయాన ప్రయాణాలకు పరిమితంగా అనుమతిస్తారని చెప్పారు ఈ చివరి వరకు కూడా అనుమతించేందుకు బీహార్ తమిళనాడు కర్ణాటక రాష్టాలు సిద్దంగా లేవని తెలిపారు కఠిన ఆంక్షల మధ్య పరిమిత సామర్థ్యంతో మెట్రో స్థానిక రైళ్లను అనుమతిస్తారని తెలుస్తుంది రెడ్ జోన్లలో ఆటో రిక్షాలకు అనుమతించే అవకాశం ఉందని తెలిపారు కంటైన్మెంట్ జోన్లు లేని ప్రాంతాల్లో చాలా సేవలకు అనుమతిస్తారని అయితే రాష్ట ప్రభుత్వాలే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలియజేశారు రెడ్ జోన్లలో మార్కెట్లను తెరిచే అధికారాలు కూడా రాష్ట్రాలకే ఇస్తారని తెలుస్తుంది అత్యవసరం కాని వస్తువులు విక్రయించే దుకాణాలు తెరిచేందుకు సరి బేసీ విధానాన్ని అమలు చేయొచ్చని సూచించారు ఈ కామర్స్ సంస్థలు డెలివరీ చేసేందుకు పూర్తిగా అనుమతిస్తారని తెలుస్తుంది దేశంలోని చాలా రాష్ట్రాలు లాక్డౌన్ ను సడలింపులతో అమలు చేసేందుకు సుముఖంగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు కాగా మే పదిహేడు తర్వాత కేంద్రం మరోసారి లాక్డౌన్ పొడిగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అయితే ఈ సడలింపులతోనే ఈ లాక్డౌన్ కొనసాగునుందని తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి మీ అభిప్రాయాన్ని మీ వారందరికీ షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి